चंद्रबाबु नायडु गारु मीरु मा जगनन्न हामीलनु कापी कोट्टगलरेमो मा जगनन्न आलोचनलनु कापी कोट्टगलरेमो मा जगनन्न मेनिफेस्टोनि कापी कोट्टगलरेमो कानी मा जगनन्न मंचि मनसुनि कापी कोट्टलेरु मा जगनन्न क्रेडिबिलिटीनि कापी कोट्टलेरु మా జగనన్న కమిట్మెంట్ ని మీరు కాపీ కొట్టలేరు పేదలకు మేలు చేసే మా జగనన్న డెడికేషన్ ని ఎప్పటికీ మీరు కాపీ కొట్టలేరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మీ పులుహార హామీలు మీ దద్దోజనం ఆలోచనలకు ఈసారి జనం దగ్గర పప్పులు ఉడకవు చంద్రబాబు నాయుడు గారు మీ అబద్ధాలను నమ్మడానికి మీ హామీలకు మోసపోవడానికి ఇదేమి 2014 కాదు 2024 2024 ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో జగనన్న కొట్టే సీట్లలో ఒక్క సీటు తగ్గదు జగనన్న కుర్చీనే సీఎం సీటు ఇంచ కూడా కదలదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం పార్టీ గుర్తు లేనోళ్ళు ప్రజల్లో గుర్తింపు లేనోళ్ళు ప్రజలు గుర్తు పెట్టుకునేలా పాలించలేని వాళ్ళు ఎంత మంది గుంపులు గుంపులుగా వచ్చినా జనం గుండెల్లో గూడు కట్టుకున్నా జగనన్నని ఓడించడం కాదు కదా కనీసం జగనన్న నీడని కూడా తాకలేరు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీ ఎల్లో మీడియాని చూసుకొను మీ దుష్ట చతుష్టయాన్ని చూసుకొను జగనన్న ఒక్కడే వస్తాడు కదా ఓడించేద్దామని కలలు కంటున్నారేమో జగనన్న ఒక్కడు కాదు 6 కోట్ల మంది ఆంధ్రుల్లో ఒకే ఒక్కడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం జగనన్నను తాకాలంటే జగనన్న కోసం ప్రాణాలు ఇచ్చే మాలాంటి కార్యకర్తల్ని దాటాలి మా రాజన్న భక్తుల్ని దాటాలి మా సోషల్ మీడియా సైన్యాన్ని దాటాలి కోట్లాది మంది పేద గుండెల్ని దాటాలి గుర్తుపెట్టుకోండి రామాయణంలో రాముణ్ణి గుండెల్లో పెట్టుకున్నా హనుమంతుడు ఒక్కడే ఉన్నాడు కానీ ఈ రాష్ట్రంలో జగనన్నని గుండెల్లో పెట్టుకున్న హనుమంతుడు లాంటి కార్యకర్తలు కోట్లలో ఉన్నారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే చంద్రబాబు నాయుడు గారు మీ పొత్తులు ఎత్తులు జిత్తులు అన్నీ కూడా మా జగనన్న ప్రజావలం ముందు చిత్తు చిత్తు అవడం ఖాయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం నారాహి వారాహి యువగళం ఏదైనా సరే జగనన్న జనబలం ముందు దాసోహం అనాల్సిందే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అన్న మా కురుపాం గడ్డ వైఎస్ఆర్ కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటుందన్న నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మా ప్రాంత అభివృద్ధి కోసం ఒక్క అడుగు ముందుకేస్తే ఈ రోజు మా ప్రాంత ప్రజల కోసం 100 అడుగులు మీరు ముందుకేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అన్న అడగగానే మాకు మన్యం జిల్లాని ఇచ్చారు అడగకుండానే మాకు ఇంజనీరింగ్ కాలేజీని ఇచ్చారు మా అవసరాలను గుర్తించి 1200 కోట్ల అభివృద్ధి పనులు ఇచ్చారు మా ప్రజల ఆకలి తీర్చేందుకు ఆయుష్ పెంచేందుకు ఆత్మ గౌరవం పెంచేందుకు 1000 కోట్ల సంక్షేమాన్ని అందించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష అన్న ఏ నమ్మకంతో అయితే మీకు ఓట్లు వేశారో ఆ నమ్మకం నిజం చేసేలా 4 ఏళ్ల పాలనలో నిజం చేసి చూపించారన్న ఆనాడు ప్రతి గుడిసెలను వైఎస్ఆర్ని పెట్టుకొని కొలిచారన్న ఈ రోజు ప్రతి గుండెలో కూడా జగనన్నని పెట్టి కొలుస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం సార్ మా కోసం మా ప్రజల కోసం మా ప్రాంతం కోసం ఇంత మేలు చేసిన మీకు ఎప్పుడూ ఈ ప్రజలు అండగా ఉంటారని చెప్పి
గర్వంగా తెలియజేస్తున్నానన్న అన్న మా కుటుంబం మీదే మా కృపం మీదే మా నమ్మకం మీరే మా భవిష్యత్తు మీరే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కృపం ప్రజల సాక్షిగా చెప్తున్నా అన్న మీ కష్టకాలంలో మీతోనే ఉన్నాం మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీతోనే ఉన్నాం మీరు పదవి ఇచ్చినప్పుడు మీతోనే ఉన్నాం మాకు పదవి లేనప్పుడు కూడా మీతోనే ఉన్నాం ఈ రోజు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అన్న నేను గాని పరీక్షిత్ రాజు గారు గాని మా ఓపిక ఉన్నంత వరకు కాదు మా ఊపిరి ఉన్నంత వరకు కూడా మీతోనే ఉంటా అని చెప్పి తెలియజేస్తున్నా అన్న 2024 లో జగన్ అన్న సాధించబోయే చారిత్రక విజయానికి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా అండగా నిలవాలని కోరుకుంటున్నాం అన్న మీరు మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి మా కురుపాం నియోజకవర్గం అభివృద్ధికి ఇదే సహకారాన్ని ఎప్పటికీ అందించాలని కోరుకుంటూ అమ్మఒడి లాంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం కోసం కురుపాంను ఎంచుకొని మమ్మల్ని ఆశీర్వదించేందుకు వచ్చిన జగనన్నకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్ హలో ఏపీ వన్స్ మోర్ వైఎస్ఆర్సీపీ సార్ మా కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి నాలుగు సమస్యలు చెప్తాను సార్ మా కురుపాం నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నమైనటువంటి గుమ్మడిగడ్డ మినీ రిజర్వాయర్ అన్న 38.9 కోట్ల రూపాయల సింగపురం గ్రామం కురుపాం మండలంలో అది శాంక్షన్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం సుమారుగా 5000 నుంచి 6000 ఎకరాల సాగునీరు అందేటువంటి ప్రాజెక్ట్ అన్న ఇది శాంక్షన్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం అన్న అదేవిధంగా తోటపల్లి గునుపూరు ఏదైతే ఉందో అక్కడ ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న వంతెనకి ప్రత్యామ్నాయంగా కొత్త వంతెన 12 కోట్లు పెట్టి నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది అది కూడా శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నాం అన్న అదేవిధంగా కురుపాం నియోజకవర్గంలోని గరుగుబిల్లి మండలంలోని 10 గ్రామాలకు జంజావతి ప్రాజెక్టుకి సంబంధించిన నిర్మాణాలలో ఒకటైనటువంటి 21L డిస్ట్రిబ్యూటరీ ద్వారా ఆయకట్టు చివరి భూములకు సుమారు 6000 ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో కొత్తగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మాణంను గరుగుబిల్లి మండలంలో ఉల్లిభద్ర గ్రామంలో జంజావతి ప్రాజెక్ట్ లో లెవెల్ కెనాల్ నుండి నీటిని లిఫ్ట్ చేయడానికి సుమారు 5 కోట్ల అంచనాతో రూపొందించనున్న అది కూడా శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మా పార్వతీపురం ఐటీడీ పరిధిలో సుమారు 66000 ఎకరాల్లో జీడిమామిడి తోట సాగు చేయబడుతుందన్న అందులో 50000 ఎకరాల పైచిలుకు ఎకరాల్లో జీడిమామిడి తోట ఒక్క కురుపాం నియోజకవర్గంలోనే ఉందన్న మా గిరిజనులు సాగు చేస్తున్నారు కావున ఐటీడీ పరిధిలోని ట్రైబల్ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ద్వారా ఎస్ఎస్జీల భాగస్వామ్యంతో జిఎల్పూర్ మండలం కేంద్రంగా క్యాష్యూ నట్ ప్రాసెసింగ్ యూనిట్ని మంజూరు చేసినట్లయితే మా గిరిజనులు వారు పండించిన పంటకు తగిన పరిహారం పొందడమే కాకుండా ప్రత్యక్షంగా మరి పరోక్షంగా ఉపాధి కల్పనకు అవకాశం కలుగుతుందని కోరుకుంటున్నాను అన్న ఇవన్నీ శాంక్షన్ చేయాలని కోరుకుంటూ జై జగన్ జోహార్ వైఎస్ఆర్.